జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకున్న రోజు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు అక్రమ మద్యం రవాణాపై నిఘా పెంచాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ నోడల్ ఆఫీసర్ని ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ నోడల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరినారాయణ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలను చేపట్టాలన్నారు. చెక్పోస్టుల్లో సీజ్ చేసిన నగదుపై డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ కమిటీ వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైతే 6 గంటలకు క్యూలో ఉన్నారో వారందరూ కూడా ఓటక్ని వినియోగించుకున్న తర్వాత మనకు పోలింగ్ అనేది ముగిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. 126 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం ఏదైతే పోలింగ్ ముగిచే సమయం ఉందో 6 గంటలు అక్కడి నుంచి 48 గంటలు ముందు 11వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకే మనకు ఈ క్యాంపెయినింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఏ రకమైన క్యాంపెయినింగ్ ఉండదు. కేవలం డోర్ టు డోర్లో వాళ్ళు సైలెంట్గా క్యాంపెయిన్ చేసుకోగలరు తప్ప ఎక్కడ కూడా వచ్చేసి ఏది ప్రచారాలు కానీ వేరే రకమైన ప్రచారం చేయడానికి అవకాశం లేదు. సో ఈ 48 అవర్స్ పీరియడ్ మనకు 11వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమవుతుంది. అప్పుడు ఏ రకమైన ప్రచారం కూడా చేయకూడదు. ఈ సమయంలో జిల్లా బయట నుంచి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండడానికి వీలు లేదు. కాబట్టి అప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్, లాజ్లు, కళ్యాణ మండపాలు అవన్నింటినీ కూడా పోలీస్ యంత్రాంగం ద్వారా తనిఖీలు చేస్తూ వాళ్ళంతా సో అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది సీనియర్ ఆఫీసర్స్ అది కూడా ప్లాన్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్. అట్లానే ప్లస్ మన కౌంటింగ్ రోజ్ మన కౌంటింగ్ సెంటర్ ప్రియదర్శిని కాలేజ్ కూడా కలెక్టర్ సార్ అబ్జర్వర్స్తో విజిట్ చేయడం జరిగింది. సో దానికి కూడా మనం ఎట్లాంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలి అది కూడా దాని మీద కూడా డిస్కస్ చేశాము. విత్ రిగార్డ్ టు అదర్ ఆస్పెక్ట్స్ మన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ప్రతిరోజు మన డిఎస్పీస్, ఇన్స్పెక్టర్స్, ఎస్హెచ్ఓస్ వాళ్ళ పరిధిలో ఉన్న క్రిటికల్ విలేజెస్ విజిట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులతో మాట్లాడుతున్నారు. రిగార్డింగ్ ఎస్హెచ్ఆర్ ఎంసీసీ ఎక్కడ ఎటువంటి వైలేషన్స్ లేకుండా వాళ్ళు క్యాంపెయినింగ్ చేసుకోవడానికి, ప్లస్ మనకి జిల్లాకే అలాట్ అయిన 7 సిఏపిఎఫ్ కంపెనీస్, దట్ ఈస్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్లో 3 బీఎస్ఎఫ్ కంపెనీస్ ఉన్నాయి, 4 కంపెనీస్ తమిళనాడు స్పెషల్ ఆర్మ్ పోలీస్, అవుట్ ఆఫ్ విచ్ ఆల్రెడీ వీ రిసీవ్డ్ 3 కంపెనీస్ ఆఫ్ బీఎస్ఎఫ్ అండ్ 2 కంపెనీస్ ఆఫ్ తమిళనాడు స్పెషల్ ఆర్మ్ పోలీస్. సో ఈ స్పెషల్ ఈ సిఏపిఎఫ్ వాళ్ళతో కూడా మనము ఫ్లాగ్ మార్చెస్, విలేజ్ విజిటింగ్, ప్లస్ మన చెక్ పోస్ట్